డిఈడి అభ్యర్థులకే ఎస్జీటి పోస్టులు, బీఈడి వారు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టీకరణ, పలు సవరణలతో ఉత్తర్వులు, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి పలు మార్పులు చేసింది, ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పునకు అనుగుణంగా ప్రాథమిక తరగతులకు బోధించేవారు డిఈడి అభ్యర్థులు అయ్యుండాలని, బీఈడి వారు అర్హులు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బీఈడి అభ్యర్థులు కూడా ప్రాథమిక తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలు కావచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తెలిపింది. రాజస్థాన్కు చెందిన కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా బీఈడి అర్హత ఉన్నవారు పై తరగతులకే బోధించాలని ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా టెట్ ఎవరు రాయాలనే అర్హతలపై రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. డిఈడి చేసిన వారు ఎస్జీటీలకు సంబంధించిన టెట్ పేపర్ 1 రాయాలని, బీఈడి ఉన్నవారు ఉన్నత పాఠశాలలో బోధించేందుకు పేపర్ 2 రాయాలని వివరించింది. అలాగే పేపర్ 2లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఇచ్చింది. డిగ్రీలో 40% మార్కులుంటే బీఈడిలో అడ్మిషన్ లభిస్తుంది, కానీ అనంతరం టెట్ రాయాలంటే డిగ్రీలో 45% మార్కులుండాలనే నిబంధన ఉంది. ఇదెలా సాధ్యమని, దీనిని సవరించాలని అభ్యర్థులు చాలా కాలంగా కోరుతున్నారు. దీంతో డిగ్రీలో 40% మార్కులున్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు ప్రభుత్వం సడలింపునిచ్చింది. అయితే ఇది ఈ ఒక్కసారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది.